మన మొబైల్లో ఎక్కువగా వాడే యాప్ ఏమైనా ఉంది అని అంటే అది వాట్సాప్ మాత్రమే. ఈ వాట్సాప్ వాడే వాళ్ళందరూ చాలా డేంజర్లు అయితే ఉన్నారు, ఎందుకంటే వాట్సాప్లో కొన్ని డేంజరస్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ వల్ల మీ డేటా లీక్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు మీ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసుకోవడంతో కాకుండా మీ మొబైల్లో హార్మ్ఫుల్ వైరస్ డౌన్లోడ్ అయ్యి మీ మొబైల్లో డేటా పోద్ది, మీ డబ్బులు కూడా లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చాలా 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 డేంజర్లు అయితే ఉన్నారు. నేను చెప్పే ఈ కొన్ని బెస్ట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల వాట్సాప్ చాలా సెక్యూర్గా పెట్టుకోగలరు, దాంతోపాటు వాట్సాప్ని ఫాస్ట్గా వర్క్ అయ్యేటట్టు చేయగలరు. వాట్సాప్ వల్ల మొబైల్ లాగ్ అవుతుంది అనే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈ కొన్ని సెట్టింగ్స్ పెట్టుకోవడం వల్ల మీ మొబైల్ కూడా కొంచెం ఫ్రీ అయితే అవుతుంది. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం గాయ్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. నేను వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద కనపడం కానీ ఇక్కడ ప్రైవసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ప్రైవసీ చెక్అప్ అనేది కదా, సింపుల్గా దాని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, చూస్ హూ కెన్ కాంటాక్ట్ యూ అని, సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్రూప్స్ అని ఉంది, మిమ్మల్ని గ్రూప్స్లో ఎవరెవరు యాడ్ చేయాలి అని ఉంటుంది ఈ సెట్టింగ్. దీంట్లోకి వెళ్ళి ఓన్లీ ఎవ్రీ వన్ అని ఉంటుంది, ఎవ్రీ వన్ కాకుండా మై కాంటాక్ట్స్ పెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు యాడ్ చేయలేరు, జస్ట్ మీకు ఇన్విటేషన్ లింక్ మాత్రమే పంపించగలరు. నెక్స్ట్ సైలెంట్ అన్నోన్ కాలర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే తెలియని వాళ్ళని నెంబర్స్ నుంచి కాల్స్ అనేది సైలెంట్ అయితే పడిపోతాయి, చూసుకొని మళ్ళీ మనం రీకాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లాక్డ్ కాంటాక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఎవరైనా బ్లాక్ చేయాలనుకుంటే ఇక్కడ పైన టాప్ రైట్ కార్నర్లో సింబల్ ఉంది కదా, ప్లస్ సింబలు, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎవరిని యాడ్ చేయదలుచుకోలేదు. ఇంకొంచెం బ్యాక్ వస్తే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కంట్రోల్ యువర్ పర్సనల్ ఇన్ఫో ఉంది కదా, సింపుల్గా మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఫోటో ఉంది, మీ ప్రొఫైల్ ఫోటో ఎవరు చూడాలి అని తమ్మి క్లిక్ చేసి ఎవ్రీ వన్ ఉంటుంది, మీరు జస్ట్ మై కాంటాక్ట్స్ అని పెట్టుకోండి. ఇది చాలా వరకు బెటరు. మీరు ఎవరు ఏ నెంబర్ అయితే సేవ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే మీ ప్రొఫైల్ ఫోటో కనపడే విధంగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైవసీ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్, మీరు ఆన్లైన్లో ఎప్పుడున్నారు, లాస్ట్ సీన్ మీరు ఎప్పుడు లాస్ట్లో ఆన్లైన్లో ఉన్నారు, ఈ డీటెయిల్స్ కనపడకున్నటికి లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అనే సెకండ్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఎవ్రీ వన్ అని ఉంటుంది, మై కాంటాక్ట్స్ మీద పెట్టుకోండి. ఎవరైతే మీరు సేవ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే మీ లాస్ట్ స్క్రీన్ అండ్ ఆన్లైన్ మాత్రం చూడగలరు. నేనైతే నోబడీ పెట్టుకోమని ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ హూ కెన్ సీ వెన్ ఐఎమ్ ఆన్లైన్ ఉండదు, దాన్ని కూడా సేమ్ యాజ్ లాస్ట్ స్క్రీన్ అని సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే పెట్టుకోండి. ఎవరికి మీరు ఆన్లైన్లో ఉన్నట్టు కానీ లాస్ట్ స్క్రీన్ అని కానీ కనపడదు, డేట్ కూడా టైం కూడా. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ రీడ్ రెసిపీస్ అని ఉంది కదా, సింపుల్ దీని మీద క్లిక్ చేసి దీన్ని ఆప్షన్ అయితే ఆఫ్ చేయండి, రీడ్ రెసిపీస్ అని. ఇది ఎందుకనంటే ఎవరైనా మనకు మెసేజ్ పెట్టినప్పుడు మనకు డెలివరీ అయిపోతే 2 టిక్స్ అయితే పడతాయి, మనం చూస్తే బ్లూ టిక్ పడుతుంది కదా, ఆ బ్లూ టిక్ పడకుండా ఉంటుంది మనం చూసినప్పటికీ ఆ ఆప్షను. నెక్స్ట్ థర్డ్ సెట్టింగ్ యాడ్ మోడ్ ప్రైవసీ టు యువర్ చాట్స్ అండ్ థర్డ్ ఆప్షన్ కదా, దీన్ని అయితే ఓపెన్ చేయండి. డిఫాల్ట్ మెసేజ్ టైమర్ అన్నది కదా, దీని క్లిక్ చేయండి. చాలామంది వాట్సాప్ వల్లే నా మొబైల్ లాగ్ అవుతుంది అనుకున్నారు. ఇక్కడ మీరు 24 అవర్స్ అని పెట్టుకునే పని అయితే మీరు ఇప్పుడు దాకా ఛార్జ్ చేసిన, ఇప్పుడు దాకా కాదు ఇప్పటి నుంచి మీరు ఛార్జ్ చేస్తే ఆ చార్ట్ అంతా 24 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ క్లియర్ అయిపోద్ది, కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు 24 అవర్స్ పెట్టుకోవచ్చు, 7 డేస్ పెట్టుకోవచ్చు, 90 డేస్ పెట్టుకోవచ్చు. ఈ డేట్ తర్వాత మెసేజెస్ అన్ని ఆటోమేటిక్గా డిసప్పేర్ అయిపోద్ది. నేనైతే దీన్ని అంతా సజెస్ట్ చేయను. మీ మొబైల్ కండిషన్ 2 వర్స్ట్ అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్లో మీకు తగింది మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ ఒక్కసారి అయితే మెసేజ్ డిలీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాకప్ చేసుకోలేము, ఇది కూడా మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఉంది ఎన్ టు ఎన్ ఎన్క్రిప్టెడ్ బ్యాకప్స్ అని, ఇది మీరు ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలా. పొరపాటున మీరు ఫోన్ మార్చి వేరే మొబైల్లో లాగిన్ అయినప్పుడు కానీ, వాట్సాప్ అకౌంట్ పెట్టుకున్నప్పుడు కానీ, వేరే వాళ్ళు మీ నెంబర్తో లాగిన్ అయినప్పుడు అదే ఫోన్లో మీ మెయిల్ ఐడి ఉంటే చార్ట్స్ని బ్యాకప్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతోపాటు అసలు మన మొబైల్లో వేరే వాళ్ళ చేతిలో పడినప్పుడు చార్ట్స్ని బ్యాకప్ చేయడానికి చూస్తారు. దాంట్లో గూగుల్ డ్రైవ్ బ్యాకప్ ఉంటుంది మనకి, బేసిక్గా అది అందరూ తెలిసిన విషయమే. ఎప్పుడైతే బ్యాకప్ స్టార్ట్ చేస్తామో మనం పాత మెసేజెస్ కూడా వెనక్కి వస్తాయి, అలాంటప్పుడు మీకు చాలా డేంజరస్ సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు. మన మెసేజెస్ అయితే అందరికీ లీక్ అయ్యే అవకాశాలు ఉంటుంది, కాబట్టి ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టేసుకున్నాను, మళ్ళీ చేంజ్ పాస్వర్డ్ అని వస్తుంది, మీకు ఇక్కడ సెట్ పాస్వర్డ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయినప్పుడు జీమెయిల్ ఐడితో బ్యాకప్ చేసుకునేటప్పుడు ఒకసారి సెక్యూరిటీ కోసం పాస్వర్డ్ అడగద్ది మీరే కాదా అని, ఆ పాస్వర్డ్ కొడితేనే బ్యాకప్ అవుతుంది, లేదంటే బ్యాకప్ అవ్వదు.
నెక్స్ట్ లాస్ట్ సెట్టింగ్ ఉంటుంది, యాడ్ మోడ్ ప్రొటెక్షన్ టు యువర్ అకౌంట్ అనేది సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకొని, యాప్ లాక్ మీద క్లిక్ చేసుకొని, అన్లాక్ ది బయోమెట్రిక్ అనుకో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. బయోమెట్రిక్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ అనేది కదా ఆ ఆప్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ షో కంటిన్యూ నోటిఫికేషన్ అనేది కదా సింపుల్గా దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. మీ మొబైల్లో వాట్సాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కనపడదు, అప్లికేషన్ క్లోజ్ చేయగానే వెంటనే లాక్ పడిపోతే బయోమెట్రిక్తో ఎనేబుల్ చేయగలరు. ఓకే, కానీ షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే మన నోటిఫికేషన్స్ మనం కూడా చూసుకోలేము, అందుకని దాన్ని ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ వరకు కనిపిస్తాయి. నెక్స్ట్ టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది కదా, దీన్ని ఖచ్చితంగా అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆన్లో పెట్టుకున్నాను కాబట్టి టర్న్ ఆఫ్ అని వస్తుంది, మీరైతే ఆన్లో పెట్టుకోండి. మీకు వాట్సాప్లో ఎవ్రీడే కానీ ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కానీ టూ స్టెప్ వెరిఫికేషన్ అడుగుతూ ఉంటుంది, ఆ పిన్ అప్పుడప్పుడు టైప్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండా మన వాట్సాప్ వేరే వాళ్ళు కూడా వాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ అయితే పెట్టుకోండి. సో ఫైనల్గా ఇది గైస్ బెస్ట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇన్ వాట్సాప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన కంటెంట్ మీద ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సజెషన్స్ కానీ ఏమన్నా కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని ఎందుకు షేర్ చేయమంటున్నానంటే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా నలుగురికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మాత్రమే షేర్ చేయమంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్.